राखी पंडुगनु पुरस्करिंचुकोनी पेद्दपल्ली पट्टणंलोनी पलुवुरु नायकुलु प्रजा प्रतिनिधुलु कौन्सिलर्लतो पाटु नल्ला मनोहर रेड्डिकि बीएसपी पेद्दपल्ली असेंब्ली नियोजकवर्ग इंचार्ज दासरि उषा राखीलु कट्टारु। अनंतरं वारु मात्लाडुतु पेद्दपल्ली नियोजकवर्ग प्रजलकु राखी पौर्णमि शुभाकांक्षलु तेलिपारु। सोदर सोदरी मनुल प्रेमकु प्रतिरूपकंगा जरुपुकुने अपुरूपमैन वेडुक राखी पंडुगनि अन्नारु। राजकीयालकु अतीतंगा सोदर भावंतो ముందుకెళ్తూ ప్రజలకు సేవలు అందించడంలో పోటితత్వం ఉండాలని అన్నారు। ఈ కార్యక్రమంలో పలువురు యువకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు। పౌర్ణమి సందర్భంగా గంగవడ సంతోషం మా ఇంటికి రావడం రాజకీయాలలో ఉంటూ నిజంగా కూడా సేవలో పోటీ పడాలి తప్ప మన సంస్కృతి కొత్త యువతరం అంటేనే కొత్త కొత్త పదానికి కొత్త తనానికి నిర్వచనం గనుక తప్పకుండా రానున్న రోజులలో నేను విషయాన్ని కూడా ఎదగాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ చెప్తూ నేను కూడా పోటీలో ఉంటున్నా కనుక సోదర భావంతో తప్పకుండా ఒక యువ నాయకులు ఎవరైనా పర్వాలేదు పెద్దపల్లి నియోజకవర్గానికి రావాలి పనిచేసే దానిలో పోటీ పడడానికి తప్పకుండా మనం అందరం ప్రజల యొక్క ప్రాముఖ్యత మన అందరికీ తెలిసిందే। మన హిందూ ధర్మ సంస్కృతిలో దాదాపుగా అందరూ ఎవరైతే అక్క చెల్లెలు అన్నదమ్ములు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు మరి అందరి బాగు కోసం అందరు బాగుండాలని మరి లక్ష ఇదిగా చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది మన సంస్కృతి సంప్రదాయంలో భాగం కనుక మరి ఇక్కడికి వచ్చడానికి చాలా సంతోషంగా ఉంది। తప్పకుండా మరి రానున్న రోజులలో ప్రజలకు సేవ చేసేందుకు మేము ఇద్దరం పోటీ పడతామని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు। పెద్దపల్లి నియోజకవర్గ వాసులందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। మరి నేడు రాఖీ పండుగ సందర్భంగా అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అందరూ ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి వారి కుటుంబ సభ్యులతోటి ఎంతో ఘనంగా ఈ పండుగని ఈ వేడుకలని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది। మరి అదే సందర్భంగా నాకు ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా అన్నలు తమ్ముళ్ళ లెక్కనే మరి ఆ అన్న తమ్ముళ్ళ వెంట ఉంటూ ఆ అక్క చెల్లెళ్లతోటి కలిసి ఈ రాఖీ పౌర్ణమి సెలబ్రేట్ చేసుకోవడానికి నాకు కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది। మరి మీ అందరికీ అండగా ఉండాలి అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉంటాను। మీ అందరి ఆదరణ పొందినందుకు మరి నల్ల మనోహర్ రెడ్డి అన్నగారు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నారు మరి వారి ఆదరణ ఆశీర్వాదాలు కూడా మాకు పొందుతాయని చెప్పేసి మరి అందరికీ ఇంత చక్కటి అవకాశం నాకు పెద్దపల్లి నియోజకవర్గ వాసులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।